దీపక్ రెడ్డి జేసి ప్రభాకర్ రెడ్డి మేనల్లుడు అల్లుడు ఇతను హైదరాబాద్ నగరంలో వందలాది వేలాది భూ కబ్జాలతో ఆయన నిన్న అరెస్ట్ అయిన విషయంలో దీపక్ రెడ్డికి గోల్డ్ స్టోన్ ప్రసాద్ కి లింకులు అన్నమాట వాస్తవం అట్లాగే నేను ఒకటే చెప్తా ఉన్నాను హైదరాబాద్ లో భూ కబ్జాలు గాని ఉండి మహానగరం విశాఖపట్నంలో జరిగిన భూ కబ్జాలు మేము చెప్పలా మేము ఆరోపణ చేశామని చెప్పేసి అనుకుంటే వాళ్ళ క్యాబినెట్ సహచరుడే అయ్యన్న పాత్రుడి గారు ఒకటికి 10 సార్లు చెప్పి మీడియాలో చెప్పారు విశాఖపట్నంలో మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకుంటూ ఉన్నారు భూ కబ్జాలు జరుగుతా ఉన్న మాట వాస్తవం దాన్ని అయ్యన్న పాత్రుడి గారు కూడా ద్రోపచారు దీని మీద హైదరాబాద్ లో జరిగిన విశాఖపట్నంలో జరిగిన విజయవాడ లో జరిగిన తిరుపతిలో జరిగిన సిబిఐ ఎంక్వైరీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిబిఐ ఎంక్వైరీ చేస్తే మంత్రుల పాత్ర ఏమిటి దీపక్ రెడ్డి పాత్ర ఏమిటి ఎక్కడ ఎవరెవరు దోచుకున్నారు అని చెప్పేసి బయటికి వస్తాయి ఈ రోజు దీపక్ రెడ్డికి గోల్డ్ స్టోన్ ప్రసాద్కి చంద్రబాబు నాయుడు గారికి చిన్నబాబు గారికి అందరికీ కూడా లింకులు ఉన్నాయి ఈ లింకులన్నీ కూడా బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిబిఐ ఎంక్వైరీ ఏయే పక్షంలో సిబిఐ ఎంక్వైరీకి పారిపోయే పక్షంలో తప్పనిసరిగా డిఫినెట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ భూ కబ్జాలతో సంబంధం ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తీవ్రమైన ఆరోపణ ఈ ఆరోపణని నూగన సిబిఐ ఎంక్వైరీ ఏయని పక్షంలో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి పాత్రే వైజాగ్ లో గానీ హైదరాబాద్ లో గానీ విజయవాడ లో గానీ తిరుపతిలో గానీ భూ కబ్జాల వెనుక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాం।